అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొంతమంది మతోన్మాదులు క్రైస్తవ మహిళలు సువార్త ప్రకటిస్తుండగా కొంతమంది దుండగులు వారి పట్ల దుర్భాషలాడి అక్కడ ఉన్న చర్చిలో క్రైస్తవులకు పవిత్రమైన బైబిల్ను చించి కాల్చటం జరిగిందని సంఘటనకు నిరసనగా కర్నూలు నగరంలోని ఆర్ఎస్ కోడలనందు హురేబు చర్చ్ ఆవరణంలో యునైటెడ్ పాస్టర్స్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, అలాంటి దేశంలో క్రైస్తవ హక్కులను భంగం కలిగించే విధంగా కొంతమంది దుండగులు ఇలాంటి సంఘటనలకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి సంఘటనలకు తమైతే క్రైస్తవుల పట్ల ఎవరైతే దాడికి పాల్పడుతున్నారో వారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా వ్యవహరించాల్సిన అవసరం వస్తుందని, ఇలాంటివి మత విద్వేషాలను రెచ్చగొట్టే కొంతమంది దుండగులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని పాస్టర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నేను మీకు క్షమాపణ దొరకదు, నీకు క్షమాపణ కావాలా, ఇప్పుడు చేసినటువంటి పనులు ఇక మీదట చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, లేదా దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. మేము మిమ్మల్ని ప్రేమతో తెలియపరుస్తున్నాం, ప్రేమగా తెలియపరుస్తున్నాం. మేము మిమ్మల్ని ఖండించడము ఇవన్నీ చేయలేము, ఎందుకంటే దేవుడున్నాడు, ఆయన మామూలు వ్యక్తి కాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారో, భయము భక్తి లేని వాళ్ళు ఎలా జీవిస్తారో మీరు తెలుసుకుంటారు. మేము ఒకవేళ నెహ్రూ గారు చెప్పినట్లుగా ఆయన మాటలను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకములో క్రైస్తవుడనేవాడు ఒక సింహం, నీకు అది అర్థం కావట్లా. మేము నిద్రిస్తున్నాం అనుకుంటున్నారు కాదు, ప్రేమిస్తున్నాం. మా దేవుడు ప్రేమను నేర్పాడు, మేము ఆ ప్రేమను ప్రజలకు పంచుతున్నాం. లేదు అంటారా, మమ్మల్ని కూడా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు సిటీ హానరబుల్ ప్రెసిడెంట్ గా ఈ విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నా. గత వారములో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములో సువార్త సేవ చేస్తూ మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వాతంత్రపు హక్కును వినియోగిస్తున్నటువంటి మరి క్రైస్తవ బృందము మీద